శ్రీమాత్రే నమః. రోజుకో శ్లోకంలో భాగంగా సౌందర్యలహరిలోని 63వ శ్లోకం ఈరోజు నేర్చుకుందాం. స్మితజ్యోత్స్నాజాలం 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 తవ వదన తవ వదన చంద్రస్య పిబతాం చంద్రస్య పిబతాం తవ వదన చంద్రస్య పిబతాం తవ వదన చంద్రస్య పిబతాం స్మితజ్యోత్స్నాజాలం స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసి 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 దతిరసతయా 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 చంచుజడిమా 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 చకోరాణామాసి దతిరసతయా చంచుజడిమా చకోరాణామాసి దతిరసతయా చంచుజడిమా అతస్తే సీతాం సోహ అతస్తే సీతాం సోహ అతస్తే సీతాం సోహ అతస్తే సీతాం సోహ అమృతలహరీ 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 ఆమ్లరుచయః 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 అతస్తే సీతాం సోహ అతస్తే సీతాం సోహ అమృతలహరీః అమృతలహరీః ఆమ్లరుచయః ఆమ్లరుచయః. అది మధ్యలో విడగొట్టినప్పుడు ఇప్పుడు నేను కలిపి చదివేస్తున్నాను. అతస్తే సీతాం సోరమృతలహరీరామ్లరుచయః అతస్తే సీతాం సోరమృతలహరీరామ్లరుచయః. అది చదవడం కష్టమైతే మీరు మామూలుగా చదువుకోవచ్చు. అతస్తే సీతాం సోహ అమృతలహరీ ఆమ్లరుచయః అతస్తే సీతాం సోహ అమృతలహరీ ఆమ్లరుచయః పిబంతి పిబంతి స్వచ్ఛందం స్వచ్ఛందం పిబంతి స్వచ్ఛందం పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృశం నిసి నిసి భృశం నిసి నిసి భృశం నిసి నిసి భృశం కాంచి కధియా కాంచి కధియా నిసి నిసి భృశం కాంచి కధియా నిసి నిసి భృశం కాంచి కధియా పిబంతి స్వచ్ఛందం పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృశం కాంచి కధియా నిసి నిసి భృశం కాంచి కధియా స్మితజ్యోత్స్నాజాలం స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసి చకోరాణామాసి దతిరసతయా చంచుజడిమా దతిరసతయా చంచుజడిమా అతస్తే సీతాం సోహ
अतस्ते सीतां सोः अमृतलहरीः आम्लरुचयः अमृतलहरीः आम्लरुचयः पिबन्ति स्वच्छन्दम् पिबन्ति स्वच्छन्दम् निशि निशि भृशं कांचि कधिया निशि निशि भृशं कांचि कधिया ఇప్పుడు ఇద్దరం కలిసి చదువుదాం. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసి దతిరసతయా చంచు జడిమా అతస్తే సీతాం సోహ అమృతలహరీః ఆమ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృశం కాంచి కధియా. మీరు పైన చదువుకునేటప్పుడు కలిపి చదువుకుంటే అమృతలహరి రామ్ల రుచయః అని కూడా చదువుకోవచ్చు. మీ సౌలభ్యాన్ని బట్టి మీరు చదువుకోండి. నమస్కారం.